అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇదేంటంటే ఒక ఇంపార్టెంట్ న్యూస్ ఎస్పెషలీ ఈ ఏపీ గవర్నమెంట్ నుంచి వచ్చేటటువంటి డిఫరెంట్ గవర్నమెంట్ స్కీమ్స్ అంటే మనకు స్కాలర్షిప్స్ అలాగే ఫీజు రియంబర్స్మెంట్స్ డిఫరెంట్ కోర్సెస్కి మనకు ఇంటర్మీడియట్ కావచ్చు లేదా ఐటీఐ పాలిటెక్నిక్ డిప్లొమా బీటెక్ ట్రిపుల్ ఐటీస్ ఇలా అన్నిటికి సంబంధించి యాక్చువల్గా అసలు ఎలిజిబిలిటీస్ ఏంటి ఎవరికి ఎలిజిబిలిటీ ఉంది వాళ్ళు ఫీజు ఎంత కట్టాలి ట్యూషన్ ఫీజు ఎవరు కట్టాలి అలాగే ఎవరికి ఉద్యా దీవన వసతి దీవన లాంటి స్కీమ్స్ అనేవి అప్లికేబుల్ సో ఇలాంటి డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఈ వీడియోలో అయితే డిస్కస్ చేస్తున్నాం సో ఇక్కడ చూడండి యాక్చువల్గా మనకి ఏంటంటే ఇది ఏపీ గవర్నమెంట్ రీసెంట్గా మనకు యాక్చువల్గా మనకు ఈ న్యూ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇనిషియేషన్ తీసుకున్న దాని ప్రకారం మనకి డిస్కస్ చేస్తున్నాం సో సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నవరత్నాలు సో నవరత్నాల్లో భాగంగా ఏంటంటే పోస్ట్ మ్యాట్రిక్ స్కాలర్షిప్స్ అనేవి ఇంప్లిమెంటేషన్ ఆఫ్ న్యూ స్కీమ్స్ అనేసి చెప్పారు ఒకటి జగనన్న విద్యా దీవెన ఇంకొకటి జగనన్న వసతి దీవెన అనమాట సో ఇది ఈ జగనన్న విద్యా దీవెన అలాగే జగనన్న వసతి దీవెన అనేటటువంటివి ఈ ఎవరెవరికి ఎలిజిబిలిటీ అంటే ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకు అలాగే ఎకనామిక్ బ్యాక్వర్డ్ క్లాసెస్ సో అదర్ ల్యాండ్ కాపు అండ్ మైనారిటీ అండ్ డిఫరెంట్లీ ఏబుల్డ్ కేటగిరీస్ ఫర్ పోస్ట్ మెట్రిక్ కోర్సెస్ అండ్ ఐటీఐ అండ్ పాలిటెక్నిక్ డిగ్రీ అండ్ అబో లెవెల్ కోర్సెస్ ఆర్డర్స్ ఇష్యూడ్ అనేసి ఇవ్వడం జరిగింది సో దీని గురించి మనం డీటెయిల్గా అయితే ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం సో యాక్చువల్గా ఏంటంటే మనకు ఇది టూ థౌజండ్ నైన్టీన్లో మనకు జీవో నెంబర్ వన్ వన్ ఫైవ్ అనమాట సో ఈ పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్స్కు మనము ఇది ఏంటంటే టూ థౌజండ్ నైన్టీన్ ట్వంటీ అకాడమిక్ ఇయర్ నుంచి మనకు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ డిసైడ్ చేశారు ఇంప్లిమెంట్ చేయాలని సో దీని ప్రకారం అయితే ప్రజెంట్ మనకు డిస్ట్రిబ్యూషన్స్ అనేవి చేస్తున్నారు సో వీటిలో ఏంటంటే మనకు ఇదివరకు చెప్పినట్టు ఈ జగన్న విద్యా దీవెన అలాగే జగన్న వసతి దీవెన అనేటటువంటి రెండు కూడా మనకు ఈ టెన్త్ క్లాస్ తర్వాత చదువుకున్నటువంటి విద్యార్థులందరికీ కూడా ఎలిజిబిలిటీ ఉంది సో పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్స్ ఫ్రమ్ ఐటీఐ నుంచి పిహెచ్డి వరకు అనేసి మెన్షన్ చేశారనమాట సో ఇది అంటే మళ్ళీ ఇక్కడ ఏంటంటే యాక్సెప్ట్ ఇంటర్మీడియట్ త్రూ దేర్ రెస్పెక్టివ్ ఏజెన్సీస్ విత్ ఫాలోయింగ్ గైడ్లైన్స్ సో యాక్చువల్గా ఏంటంటే మనకు ఐటీఐ నుంచి పిహెచ్డి వరకు అందరికీ ఇక్కడ ఎలిజిబిలిటీ అయితే ఇచ్చారు సో వీటిలో ఏంటంటే మళ్ళీ ఇక్కడ అమౌంట్స్ అనేవి మనం చూసినప్పుడు ఈ జగనన్న విద్యా దీవెన అనేది టోటల్గా ఫీజు ఫీజ్ సంబంధించింది అనమాట సో ఫీజు రియంబర్స్మెంట్ మనకు ఎంతైతే ట్యూషన్ ఫీజు అనేది ఎంతైతే ఉంటుందో అది కంప్లీట్గా ఏమవుతుందంటే రీఎంబర్స్ అయిపోతుంది జగనన్న విద్యా దేవన నుంచి అదే మనకు జగనన్న వసతి దీవెన నుంచి అనుకోండి ఇది టెన్ థౌజండ్ రూపీస్ ఐటీఐ స్టూడెంట్స్కి అయితే ఫిఫ్టీన్ థౌజండ్ అయితే పాలిటెక్నిక్ స్టూడెంట్స్కి అలాగే ట్వంటీ థౌజండ్ పర్ పర్సన్ ఫర్ అదర్ దాన్ ఐ మీన్ ఫర్ అదర్ స్టూడెంట్స్ లైక్ డిగ్రీ కానీ లేదా అబౌవ్ స్టూడెంట్స్కి ఈ ట్వంటీ థౌజండ్ రూపీస్ అనమాట సో ఈ విధంగా ఏంటంటే మనకు జగనన్న వసతి దీవెన అలాగే జగనన్న విద్యా దీవెన అనేటటువంటి ఉన్నాయన్నమాట సో వీటిలో ఫీజు రియంబర్స్మెంట్స్ అనేవి ఉన్నాయి అలాగే అంటే ట్యూషన్ ఫీజు ఫీజు రియంబర్స్మెంట్ ఉంటుంది దాంతోపాటు ఏంటంటే హాస్టల్ ఖర్చులకు అలాగే అకామిడేషన్ ఖర్చులకు అనేసి వసతి దీవెన అనేది సే ఫుడ్ అండ్ అకామిడేషన్ సంబంధించి ఉన్నటువంటి స్కీమ్ అనమాట సో వీటిలో ఏంటంటే మనకు ఇదివరకు మనం చెప్పినట్టు డేట్ ఆఫ్ అప్లికబిలిటీ ఆఫ్ ద స్కీమ్ అనేది మనకు నైన్టీన్ ట్వంటీ అకాడమిక్ ఇయర్ నుంచి అనేసి చెప్పారు సో వీటిలో ఏంటంటే ఎలిజిబిలిటీ స్టూడెంట్స్ ఎవరెవరు ఎలిజిబిలిటీ ఉన్నారంటే మనకు ఆల్ స్టూడెంట్స్ పర్చు ఐటీఐ కావచ్చు సే పాలిటెక్నిక్ కావచ్చు ఐటీఐ కావచ్చు అండ్ డిగ్రీ అండ్ అబో లెవెల్ కోర్సెస్ ఇన్ గవర్నమెంట్ ఆర్ ఎయిడెడ్ ఆర్ ప్రైవేట్ కాలేజెస్ ఆర్ అఫిలేటెడ్ టు ది స్టేట్ యూనివర్సిటీస్ ఆర్ కోర్డ్స్ అనమాట అలాగే డే స్కాలర్ స్టూడెంట్స్ అండ్ స్టూడెంట్స్ ఇన్ అటాచ్డ్ హాస్టల్స్ సిఏహెచ్ అండ్ సే డిపార్ట్మెంట్ అటాచ్డ్ హాస్టల్స్ అనమాట సో వీళ్ళందరికీ కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది అలాగే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఏంటంటే అటెండెన్స్ అనేది మ్యాండటరీగా ఉండాలన్నమాట ఈ కోర్సెస్ సంబంధించి సో ఎవరు ఇన్ఎలిజిబుల్ అనేది చూసినప్పుడు అసలు అంటే అందరికీ ఇస్తారా ఎవరికైనా ఎనిలిజిబిలిటీ ఉందంటే సో కొంతమంది స్టూడెంట్స్ ఎవరైతే ప్రైవేట్ కాలేజీలో ప్రైవేట్ యూనివర్సిటీస్లో కావచ్చు లేదా డీమ్డ్ చదివే అటువంటి వాళ్ళు ప్రైవేట్ కాలేజెస్ కాదు ప్రైవేట్ యూనివర్సిటీస్ లేదా డీమ్డ్ చదివే వాళ్ళ వాళ్ళకు ఇందులో ఎలిజిబిలిటీ అయితే ఉండదు అనమాట అలాగే పర్సూయింగ్ కరస్పాండెన్స్ లేదా డిస్టెన్స్ ఎడ్యుకేషన్ చదువుతున్న వాళ్ళకు ఎలిజిబిలిటీ ఉండదు అలాగే మేనేజ్మెంట్ కోటలో కానీ స్పాట్ అడ్మిషన్స్లో కానీ జాయిన్ అయ్యే వాళ్ళకు ఎలిజిబిలిటీ ఉండదు అనమాట సో మరి ఇది యాక్చువల్గా ఏంటంటే మామూలుగా కోర్సెస్కి ఎలిజిబిలిటీ ఓకే అలాగే కాలేజ్ ఎలిజిబిలిటీస్ తర్వాత ఇన్కమ్ ఎలిజిబిలిటీ సో అంటే ఇన్కమ్ ఎలిజిబిలిటీ అంటే మనకు ఈ వసతి దీవెన విద్యా దేవనకు ఇన్కమ్ ఎలిజిబిలిటీ ఎంత ఉండాలి అనేది చూసినప్పుడు మనకు ఈ టూ పాయింట్ ఫైవ్ ల్యాక్ రెండున్నర లక్షలు యాన్యువల్ ఇన్కమ్ అనేది దానికంటే తక్కువగా ఉన్న వాళ్ళందరికీ కూడా ఫీజు రియంబర్స్మెంట్ అనేది కానీ అంటే ఫీజు రియంబర్స్మెంట్ అనేది ఉంటుంది అంటే ట్యూషన్ ఫీజు కట్టాల్సిన పని ఉండదు అలాగే మళ్ళీ మనకు ఈ వసతి దీవెన అనేటటువంటి స్కీమ్ కూడా వస్తుంది అంటే ఎగ్జాంపుల్ మనకు ఇప్పుడు త్రిపుల్ ఎయిట్ అడ్మిషన్స్లో అనుకోండి సో ఈ ఫార్టీ ఫైవ్ థౌజండ్ మనకు ఫీజ్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫార్టీ ఫైవ్ థౌజండ్ ఫస్ట్ ఇయర్ అడ్మిషన్స్ అనుకుంటే లేదా ఫిఫ్టీ థౌజండ్ మనకు బీటెక్లో అడ్మిషన్కి ట్యూషన్ ఫీజ్ అనుకుంటే సో ఈ అమౌంట్ మొత్తం కూడా రీఎంబర్స్మెంట్ అనేది ఉంటుంది ఓకే సో అంటే ఈ అమౌంట్ మొత్తం ఫీజు రియంబర్స్మెంట్ ఉంటుంది కాబట్టి అసలు కట్టే పని ఉంటుంది అనమాట సో ఇది యాక్చువల్గా ఈ జగనన్న విద్యా దేవనకు సంబంధించి ఉన్నటువంటిది అలాగే వసత్ దేవనకు కూడా మనకు ఫర్ ఎగ్జాంపుల్ మనకు సే ఒక ట్వంటీ అనుకోండి వసత్ దేవన అనేది వచ్చేటటువంటి అమౌంట్ సో ఈ ట్వంటీ థౌజండ్లో మనకు సేవ్ టూ ఇన్స్టాల్మెంట్స్ అన్నప్పుడు టెన్ టెన్ థౌసండ్ అనేది గవర్నమెంట్ నుంచి వస్తుంది అన్నమాట సో వీటన్నిటికీ కూడా ఎలిజిబిలిటీ ఉండాలంటే యాన్యువల్ ఇన్కమ్ ఎంత ఉండాలంటే రెండున్నర లక్ష కంటే తక్కువ ఉండాలి యాన్యువల్ ఇన్కమ్ అనేది ఓకే లేదా ఒకవేళ ల్యాండ్ అనేది ఉందనుకోండి ల్యాండ్లో ఈ ల్యాండ్ ఎంత అనేది మనకు ఏంటంటే పది ఎకరాలు సే వెట్ ల్యాండ్ అనుకోండి సో వెట్ ల్యాండ్ అయితే టెన్ ఎకర్స్ కంటే తక్కువ ఉండాలి అంటే ఒక ఫ్యామిలీకి లేదా డ్రై ల్యాండ్ అనుకోండి ట్వంటీ ఫైవ్ ఎకర్స్ కంటే తక్కువ ఉండాలి లేదా రెండు కలిపి ఉన్నాయి అనుకోండి అప్పుడు అంటే ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఇది టెన్ ప్లస్ ఫిఫ్టీన్ అలా ఉంది అనుకో అప్పుడు ట్వంటీ ఫైవ్ ఎకర్స్ అయిపోతుంది కదా సో అలాంటప్పుడు కూడా ఎలిజిబిలిటీ అనేది ఉండదు సో అంటే ఒక పది ఎకరాలు వెట్ ల్యాండ్ కానీ లేదా ఇరవై ఐదు ఎకరాలు డ్రై ల్యాండ్ కానీ ఉండాలన్నమాట అంటే మనకు మాగాని అంటారు మెట్ట అనేసి అంటారు సో మాగాని అంటే బేసిక్గా వాటర్తో అంటే నీ నీరు సదుపాయం ఎక్కువగా ఉండే వాటిని మనము వెట్ ల్యాండ్ అనేసి అంటాం సో అది పది ఎకరాల కంటే తక్కువగా ల్యాండ్ ఉండాలి ఒక ఫ్యామిలీకి ఓకే సో ఫ్యామిలీ అంటే మామూలుగా తెలుసు నీకు అంటే స్టూడెంట్ స్టూడెంట్తో పాటు ఉన్నటువంటి వాళ్ళ మదరు ఫాదరు సో వీళ్ళందరూ కూడా ఒక ఫ్యామిలీ కిందకి వస్తారనమాట ఓకే అంతేగాని మనకు గ్రాండ్ మా గ్రాండ్ ఫాదర్స్ వాళ్ళందరూ కూడా దీంట్లోకి కన్సిడర్ చేయరు బట్ ఎనీవే అది యాక్చువల్గా మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది అనుకుంటాను ఎందుకంటే మీరు వీఆర్ఓ దగ్గరికి వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు మీకు ఇన్కమ్ ఎలిజిబిలిటీ ఇచ్చేటప్పుడే వాళ్ళు మెన్షన్ చేసేస్తారు సో మీకు యాన్యువల్ ఇన్కమ్ అనేది రెండున్నర లక్షల కంటే తక్కువ ఉంది అనుకోండి దెన్ నో ఇష్యూ సో అలాగే మనకి ఇంకోటి ఏంటంటే ఈ ఫ్యామిలీలో మనకు పెన్షన్ తీసుకునే వాళ్ళు ఎవరు కూడా ఉండకూడదు అనమాట నో మెంబర్ ఆఫ్ ది ఫ్యామిలీ సో గవర్నమెంట్ ఎంప్లాయ్గా ఉండకూడదు అలాగే పెన్షన్ తీసుకునే వాళ్ళుగాను ఉండకూడదు అనమాట అలాగే నో మెంబర్ ఆఫ్ ది ఫ్యామిలీ షుడ్ ఓన్ ఫోర్ వీలర్ సో ఫోర్ వీలర్ కూడా కొనుక్కో ఉండకూడదు అంటే ట్యాక్సీస్ కానీ ట్రాక్టర్స్ ఆటోస్ ఇలాంటివి ఉండొచ్చు కానీ ఇవన్నీ ఎగ్జామ్షన్సే కానీ నార్మల్గా వేరే కార్స్ కానీ లేదా లారీ కానీ బస్సెస్ సో ఇలాంటివి ఉండకూడదు అనమాట ఫ్యామిలీకి అలాగే ఫ్యామిలీ హూ ఓన్స్ నో ప్రాపర్టీ ఆర్ లెస్ దాన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ ఆఫ్ సే బిల్టప్ ఏరియా ఏ అర్బన్ ఏరియా ఈజ్ ఎలిజిబుల్ అంటే మనకు రెసిడెన్షియల్గా లేదా కమర్షియల్ ఏరియాస్లో ఏంటంటే ఈ ఫిఫ్టీన్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ ఫ్లాట్స్ ఉంటాయి కదా వీటికంటే తక్కువ ఉన్న వాళ్ళకు మాత్రమే ఈ జగనన్న విద్యా దేవన వసతి దేవన అనేటువంటివి ఎలిజిబిలిటీ ఉంటాయి అలాగే ఇన్కమ్ ట్యాక్స్ పేర్ అయ్యి ఉండకూడదు అనమాట ఫ్యామిలీలో ఫ్యామిలీలో ఏ మెంబరు కూడా ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తూ ఉండకూడదు సో ఇవి ఈ కండిషన్స్ అన్నీ కూడా ఎవరైతే ఎవరికైతే అప్లికబుల్ కావు వాళ్ళందరూ కూడా ఏంటంటే ఈ జగనన్న విద్యా దేవన వసతి దేవన వాళ్ళకు ఎలిజిబిలిటీ అయితే ఉంటుందన్నమాట సో ఇది యాక్చువల్గా ఇక్కడ